వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి జన్మ రహస్యంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ హిందూ దేవతలను కించపరిచే విధంగా మాట్లాడిన బైరి నరేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి నరేష్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా బైరి నరేష్పై పీడీ యాక్ట్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జన్మరహస్యం తెలుసుకోవాలంటే ఆ స్వామికి ఇంకా 15 మలైనా అయ్యప్ప స్వామి జన్మరహస్యం తెలుసుకునే వీలు ఉండదు ఆ స్వామి. కాబట్టి ఏ మతమైనా సరే ఒక మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం తప్పు. ఏ మతానికి ఎవరి గౌరవం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఒక మతాన్ని కించపరిచే హక్కు ఏ వ్యక్తికి కూడా లేదు. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి చర్యలు కాకుండా వాడికి బుద్ధి అయ్యప్ప స్వామి కల్పిస్తాడని కోరుతున్నాను. అలాగే ఇటువంటి చర్యలు ఇంకోసారి పునరావృతం కాకుండా ఈరోజు అయ్యప్ప స్వాములు మరియు బీజేపీ సోదరులు అందరి తరఫున వాడి హిందూ సంఘాలు అందరి తరఫున వాడిపై కంప్లైంట్ ఇస్తున్నాము. బైరి నరేష్ మన అయ్యప్ప స్వాములు హిందూ అయ్యప్ప స్వామి భక్త సమాజం హిందూ సమాజం అఖిల భారతీయ అయ్యప్ప స్వాములు అందరూ ఒక్కొక్క భైరాభిషేకం వాడికి చేస్తే వాడికి అర్థమవుతుంది. ఒక్క బైరి పడితే వాడు ఆ బైరి అంటే ఏందో తెలుసుకోవాలి, భైరాభిషేకం అంటే ఏందో తెలుసుకోవాలి. బైరి నరేష్ గారు భైరాభిషేకం అంటే ఏందో తెలుసుకోండి. మేము మాల మీద ఉన్నాం కాబట్టి చెడు మాట మాట్లాడము, అందుకని లేకపోతే మేము సివిల్ ఉంటే మా సంగతి ఏందో కూడా మీకు తెలిసేది. కాబట్టి ఒకసారి దేవుళ్ళ గురించి ఏ దేవుళ్ళైనా సరే, హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఎవరైనా సరే, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్ప. ఒకరి దేవుడి గురించి కించపరిచి మాట్లాడే హక్కు ఎవరికి కూడా లేదు. కాబట్టి ఒకసారి మాట్లాడేటప్పుడు ఇంకోసారి ఏ దేవుడని కూడా కాదు, ఏ మతాన్ని కూడా కించపరిచే విధంగా మాట్లాడకుండా మీ యొక్క మనుగడను సాగించుకోండి. కొడంగల్లో జరిగినటువంటి సభలో ఈ యొక్క నాస్తికవాద అధ్యక్షుడు అని చెప్పుకునే బైరి నరేష్ ఈ విధంగా అయితే ఆ యొక్క మూర్ఖుడు కుక్క వాడిని తిట్టాలంటే తెలుగు భాషను పదాలు సరిపోతలేవు. అటువంటి వాడు మాట్లాడే మాటలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. అయితే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది హిందూ దేవుళ్ళని ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది, ఇది మానుకోవాలని చెప్పేసి అటువంటి హిందూ వ్యతిరేకులకు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇంకొకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క ఎక్కడ లేని విధంగా మన తెలంగాణలోనే ముఖ్యంగా మన తెలంగాణలోనే ఇటువంటి హిందూ దేవతల దేవి దేవతలను అవమానించడం జరుగుతున్నది. ఎందుకంటే ఇక్కడున్న ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అట్టున్నాయి. ఎందుకంటే హిందువులనైతే ఎంబడే ఇప్పుడు మన ఉదాహరణకు మన రాజాసింగ్ గారి మీద ఎంబడే పీడీ యాక్ట్ కేసు బుక్ చేసి ఒక ప్రజాప్రతినిధి ఉన్నా కూడా ఒక ఎమ్మెల్యే అయినా కూడా ఒక పీడీ యాక్ట్ బుక్ చేసి జైలు పంపించిన సంగతి అందరు తెలిసిందే. మరి 24 గంటలు గడుస్తున్నా కూడా ఇంత హిందూ అయ్యప్ప మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ అతన్ని ఎందుకు ఇడిచిపెట్టారు, ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేరని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న పోలీస్ వారిని మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. వెంటనే ఈ యొక్క నరేష్ ను అరెస్ట్ చేసి తీవ్రమైన పీడీ యాక్ట్ ఇంకా దానికంటే ఇంకేమైనా మించిన కేసు ఉంటే తప్పకుండా పెట్టి మరొకసారి భవిష్యత్తులో ఇంకెవరు కూడా ఈ విధంగా మాట్లాడకుండా మీరు అటువంటి శిక్షలు మీరు అమలుపరచాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. లేకపోతే భవిష్యత్తులో ఇటువంటి ఆందోళన ఇంకా తీవ్రతరం